బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర నేటితో ముగియనుంది. సాయంత్రం అనంతపురంలో జరిగే బహిరంగ సభలో మంత్రులు పాల్గొనున్నారు. నేడు నంద్యాల నుంచి మంత్రుల బస్సు యాత్ర ప్రారంభం కానుంది. పాణ్యం, కర్నూలు, డోన్, వెల్దుర్తి మీదుగా బస్సు యాత్ర సాగనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర నేటితో ముగియనుంది. సాయంత్రం అనంతపురంలో జరిగే బహిరంగ సభలో మంత్రులు పాల్గొనున్నారు. నేడు నంద్యాల నుంచి మంత్రుల బస్సు యాత్ర ప్రారంభం కానుంది. పాణ్యం, కర్నూలు, డోన్, వెల్దుర్తి మీదుగా బస్సు యాత్ర సాగనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర నేటితో ముగియనుంది. సాయంత్రం అనంతపురంలో జరిగే బహిరంగ సభలో మంత్రులు పాల్గొనున్నారు. నేడు నంద్యాల నుంచి మంత్రుల బస్సు యాత్ర ప్రారంభం కానుంది. పాణ్యం, కర్నూలు, డోన్, వెల్దుర్తి మీదుగా బస్సు యాత్ర సాగనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర నేటితో ముగియనుంది. సాయంత్రం అనంతపురంలో జరిగే బహిరంగ సభలో మంత్రులు పాల్గొనున్నారు. ఇంకా దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కలీల్ అందిస్తారు. కలీల్, ఏదైతే సామాజిక న్యాయ భేరి పేరుతో వైఎస్ఆర్సీపీ చేపట్టిన బస్సు యాత్ర ఇవాళ కర్నూలు ఉమ్మడి జిల్లాలో కొనసాగుతుంది. నిన్న రాత్రి నంద్యాలకు చేరుకున్న బస్సు యాత్ర ఈ రోజు ఉదయం 9:10 నుంచి నంద్యాలలో ఉన్న శ్రీనివాస సెంటర్ లో ఉన్న బహిరంగ సభలో అక్కడ మంత్రుల నుంచి ప్రారంభం కానుంది. అక్కడ నుంచి నేరుగా మంత్రులు అనంతరం అక్కడ బహిరంగ సభ అనంతరం నేరుగా పాణ్యం చేరుకుంటుంది. నంద్యాల నుంచి బయలుదేరి పాణ్యము, నన్నూరు, నంద్యాల చెక్ పోస్ట్ మీదుగా కర్నూలులో ఎంటర్ అవుతుంది. కర్నూలు జిల్లాలోకి ఎంటర్ అవుతుంది. అక్కడ దాదాపు వచ్చేసి ముందస్తుగానే ఏదైతే ఉందో నంద్యాలలో మంత్రులు మాట్లాడే అనంతరం అక్కడ ఎమ్మెల్యేలకు అవకాశం ఇస్తారు. అదేవిధంగా పాణ్యం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాటసన్ రామపల్లెడికి అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా వచ్చేసి నంద్యాల చెక్పోస్ట్ చేరుకుని సీక్యామ్ సెంటర్ లో ఇవాళ 11 నుంచి 12 గంటల సమయంలో ఇక్కడ చేరుకున్న అనంతరం బస్సు యాత్ర ఇక్కడ కూడా బహిరంగ సభలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మీటింగ్ అనంతరము మీటింగ్ ఏదైతే ఉందో సామాజిక న్యాయ భేరి పేరుతో జరుగుతున్న బస్సు యాత్రలో మంత్రులు, అదేవిధంగా వచ్చేసి ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం నేపథ్యంలో ఇప్పటికే దాదాపు వచ్చేసి నంద్యాల చెక్పోస్ట్ ఏదైతే ఉందో సీక్యామ్ సెంటర్ లో పెద్ద ఎత్తున భారీగా ఏర్పాటు చేశారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. అయితే ఏదైతే ఉందో 11 నుంచి 12 గంటలకు ఇక్కడ చేరుకున్న అనంతరం ఇక్కడ మాట్లాడి తమ ప్రభుత్వంలో సామాజిక ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పించే విధంగా తమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ బస్సు యాత్ర చేపట్టినట్లుగా ఇప్పటికే మంత్రులు పలు చోట్ల మీటింగ్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా వచ్చేసి కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఈ బస్సు యాత్ర కొనసాగి అనంతరం ఈ మీటింగ్ అనంతరం ఏదైతే కర్నూలు జిల్లాలో మీటింగ్ అనంతరము వెల్దుర్తి డోన్ మీదుగా
అనంతపురం జిల్లాలోకి ప్రవేశిస్తుంది. అలా అనంతపురంలో మధ్యాహ్నం చేరుకున్న తర్వాత లంచ్ అనంతరం సాయంత్రం 4 గంటలకు అనంతపురం జిల్లాలో బస్సు యాత్ర కొనసాగుతుంది. ఇవాళ చివరి రోజు నేపథ్యంలో అక్కడ బస్సు యాత్ర ఇవాటితో ముగిస్తున్న నేపథ్యంలో అనంతపురంలో చివరి రోజుగా కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఉంది, ఈ సామాజిక న్యాయ భేరి పేరుతో జరుగుతున్న ఈ వైఎస్ఆర్సీపీలో మంత్రులు అదేవిధంగా వచ్చే స్థానిక ఎమ్మెల్యేలతో పాటు అందరికీ కూడా మాట్లాడి ప్రజలందరికీ కూడా ఈ తమ ప్రభుత్వంలో అందించే సంక్షేమ పథకాలు అదేవిధంగా వచ్చేసి అన్ని కులాలకు సంబంధించిన వారికి, మైనార్టీలకు సంబంధించి అన్ని కులాలకు సంబంధించిన వారికి అవకాశం కల్పించిన నేపథ్యంలో ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించే విధంగా ఈ యాత్ర కొనసాగింది అని చెప్పొచ్చు. ఖలీల్, బస్సు యాత్ర జరిగే ప్రదేశాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? చూసుకుంటే నిన్న చేరుకున్న నంద్యాలకు చేరుకున్న ఈ బస్సు యాత్ర ముందుగా నంద్యాలలో ఉన్న శ్రీనివాస సెంటర్ లో బహిరంగ ఏర్పాటు చేశారు. అక్కడ శ్రీనివాస సెంటర్ లో అన్ని ఏర్పాట్లు అంటే మంత్రులు అదేవిధంగా వచ్చి స్థానిక ఎమ్మెల్యేలు మాట్లాడే అవకాశం నేపథ్యంలో ముందస్తుగానే అక్కడ ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా స్థానిక పోలీసుల సహాయంతో అందరికీ కూడా అక్కడ క్లియర్ అయిన శ్రీనివాస సెంటర్ లో వైఎస్ఆర్సీపీ గ్రానికి పూలమాల వేసి అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అక్కడికి దాదాపు వచ్చేసి అంటే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తుగానే ఒక రోజు ముందుగానే అక్కడ ప్రజలకు ఇక్కడ ట్రాఫిక్ ఈ విధంగా బంద్ ఉంటారని చెప్పేసి ఇప్పటికి ఇప్పుడు జరిగింది. అదేవిధంగా వచ్చేసి నా పాండ్యము నన్నూరు ఈ విధంగా చేరుకుని నంద్యాల చెక్పోస్ట్ మీదుగా కర్నూలు చేరుకుని కర్నూలులో కూడా ఒక రోజు ముందుగానే ఇక్కడ సీకామ్ సెంటర్ దగ్గర కూడా భారీగా ఏర్పాటు చేశారు. మీటింగ్ సంబంధించినవి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా నంద్యాల చెక్పోస్ట్ మీదుగా బస్టాండ్ కు వెళ్లే వారికి వయా వచ్చేసి ఏదైతే రింగ్ రోడ్ మీదకి అక్కడ పంపించడం జరిగింది. అదేవిధంగా వచ్చేసి బస్టాండ్ నుంచి నంద్యాల నందికొట్కూరు పాణ్యంకి వెళ్లే వాళ్ళందరూ కూడా రింగ్ రోడ్ నుంచి అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు వైఎస్ఆర్ శ్రీమంగళ. ఖలీల్, సాయంత్రం జరిగే బహిరంగ సభలో ఏ అంశాల గురించి మాట్లాడే అవకాశం ఉంది ఈ మంత్రులు, వైసీపీ మంత్రులు? ఏదైతే ప్రధానంగా వచ్చేసి బస్సు యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం సామాజిక న్యాయ భేరి అంటే తమ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా అన్ని కులాలకు సంబంధించిన వారికి అందరికీ కూడా సన్యాయం చేశామని తమ ముఖ్యమంత్రి అధినేత తమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి కూడా అన్ని కులాలకు సంబంధించిన వారికి ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రతి ఒక్కరికి కూడా అన్ని పదవులు అందించాలనే ఉద్దేశంతోనే ఈ సామాజిక న్యాయ భేరి చేపట్టినట్టుగా పలు చోట్ల కూడా ఇప్పటికే మంత్రులు చెప్పిన నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం కూడా ఏదైతే ఉందో అందరికీ కూడా తమ ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి కావచ్చు, తమ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అదేవిధంగా చేసి ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించి సమాన విధంగా పదవులు లభించే విధంగానే మంత్రులు ప్రసంగించే అవకాశం అయితే కనిపించే నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే మాత్రం ఈ సామాజిక న్యాయ భేరిత ఏదైతే ఉందో బస్సు యాత్ర ఏదైతే శ్రీకాకుళం నుంచి మొదలుకొని ఇక్కడ అనంతపురం వరకు కూడా అన్ని చోట్ల కూడా ప్రతి చోట మీటింగ్ లో కూడా తమ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు అదేవిధంగా సీఎం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి పనులు ఇవన్నీ కూడా ప్రస్తావించే అవకాశమే కనిపించింది. మొత్తానికి చూస్తే ఇవాళ సాయంత్రం కూడా ప్రభుత్వం చేపట్టే పనులు అదేవిధంగా అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ప్రజలకు అవగాహన కల్పించడానికి సామాజిక న్యాయ భేరి పేరుతో ముందుకెళ్తున్నామని చెప్పేసి కూడా మంత్రులు చెప్తున్నారు. అది సాయంత్రం కూడా ఈ ప్రస్తావన వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖలీల్, సాయంత్రం జరిగే బహిరంగ సభకి కేవలం వైసీపీ మంత్రులు మాత్రమేనా లేదంటే సీఎం కూడా వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పటికీ దావస్ పర్యటనలో సీఎం పర్యటన ఉంది నేపథ్యంలో మంత్రులతోనే అంటే స్థానిక మంత్రులు అదేవిధంగా వచ్చేసి మంత్రులు స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి సాయంత్రం ఇవాళ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ బహిరంగ సభలో అందరూ కూడా స్థానిక ఎమ్మెల్యేలతో పాటు అదేవిధంగా మంత్రులు ఇప్పటికే బస్సులో ఉన్న మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా నేపథ్యంలో అందరితో పాటు ఈరోజు సాయంత్రము ఈ ప్రజల ప్రభుత్వం ప్రజలకు సంబంధించినది కాబట్టి అందరూ కూడా అంటే ఏదైతే ఉందో కేవలం మంత్రుల ద్వారానే ఈ పర్యటన అయితే కొనసాగిందని చెప్పొచ్చు. సాయంత్రం కూడా మంత్రుల ద్వారానే అందరూ మాట్లాడే అవకాశం అయితే కల్పిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఖలీల్.